Hi friends, welcome to your channel. Friends, Karnool Jilla, Bedancharla Mandalam Muddavara Gramamlo Manam Unnamu. Ikkada chusi ento neeti karuvutone nirminchabadina ee bavi charitra chuddam randi. ఇప్పుడు ఈ బావి నిర్మించడానికి ఒకటే కారణము, ఎండాకాలం వచ్చేసరికి రెండు చెరువులు మా ఊరిలో రెండు చెరువులు ఉంటాయి, ఆ చెరువులు ఇంకిపోవడంతో ఈ బావి నిర్మించడానికి చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా ఈ బావి నిర్మించడానికి మా ఊరిలో బుగ్గన బుగ్గారెడ్డి గారు ఎంతో కృషితో ఈ బావి నిర్మించడం జరిగినది. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇక్కడ బావి నిర్మించడానికి ఇక్కడ ఆ టైంలో ఉన్న ఎమ్మెల్యే ఉన్న బుగ్గన శేషారెడ్డి గారికి సహకారంతో ఈ బావికి కావాల్సిన ఆర్థిక సహాయము టైంలో శేషారెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డి గారితో 20,000 శాంక్షన్ చేపించి ఈ బావి నిర్మించడానికి ఎంతో కృషి చేశారు. చేస్తే 100 మందికి పైగా ఈ బావి నిర్మించడం జరిగింది. 16 మంది మేస్త్రీలతో ఈ బావి నిర్మించడం చూసుకున్నట్టయితే ఈ బావి చాలా పటిష్టంగా గట్టిగా నిర్మించడం జరిగినది. చూడండి, మనం చూస్తున్నది ఇంకొక బావి మాత్రమే. ఇంకొక బావి చూద్దాం రండి. ఇక్కడ లోపల ఫ్రెండ్స్ చూసుకున్నట్టయితే గిలగల బావి అంటారు ఫ్రెండ్స్. ఇక్కడ అంతా పడిపోయినది ఫ్రెండ్స్. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఇది పడిపోయింది మొత్తము. అక్కడ మనం చూసుకున్నట్టయితే అక్కడ గిలక ఉండేది, ఇక్కడ మొత్తం పడిపోయింది. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మొత్తం వాటర్లో మొత్తం ఇక్కడ స్టోరేజ్ అయితే ఈ స్టోరేజ్ నుండి గిలకలు వేసుకొని బకెట్లతో నేను లాగి తొడుకునేవాళ్ళు ఫ్రెండ్స్. ఎంతో తెల్లరాము నుండి రాత్రి నుంచి మోసేవారు ఫ్రెండ్స్. రాత్రి అనే పగలన లేకుండా నీరు కోసం చాలా కష్టాలు అన్నారు ఫ్రెండ్స్. ఈ ఊరిలో నీరు లేక చాలా కష్టాలు పడుతున్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఎండిపోవడానికి కారణం పక్కన పొలాల్లో బోర్లు ఎక్కువేసినందుకు నీరు ఊరడం లేదు ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి చాలా బోర్లు ఈ బావి పక్కల బోర్లు దండిగా వేసినారు, అందుకే నీరు లేదు. అందుకు మనం చూసుకున్నట్టయితే మొత్తం ఇది వాడకం లేదు కాబట్టి చాలా సంవత్సరాల కింద నుండి వాడకం లేదు. అందుకే చెట్లు చేమలు అంతా మొత్తం గలీజు ఉంది ఫ్రెండ్స్. గలీజు అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కట్టెలు అన్నీ పడినాయి. ఏం గబ్లాలు లేవు, గబ్లాలు లేకుండా గబ్లాలు దండి ఉన్నాయి ఫ్రెండ్స్ దీంట్లో ఈ బావిలో. ఫ్రెండ్స్ ఇదే ముద్దవరంలో ఈ బావి చరిత్ర. నీలం సంజీవరెడ్డి గారు బుగ్గన శేషారెడ్డి గారి సహకారంతో ఈ బావి నిర్మించడం, ఊరి ప్రజలతో అందరితో ఈ బావి నిర్మించడం జరిగినది. మన ఇప్పుడు వాడుకలు లేదు కాబట్టి బావి అంతా ఇట్టుంది. లేదంటే చాలామంది ఇక్కడ ఇంటికి ఒక రైతు చొప్పున ఇది రోజుకు 2 బండ్లు రాయి తోలాలి ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి ప్రతి ఒక్క ఇంటికి రైతు ఇంట్లో రైతు ఉన్నాడంటే ఇంటికి ఒక రైతు ఒక రోజు ఒక బండి తోలాల రాళ్ళు. ఈ బావి నిర్మించడానికి మొత్తం టైము 6 నెలలు పడింది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి
ఈ బావి ప్రారంభించడానికి మన నీలం సంజీవ రెడ్డి గారు ఆనాటి ముఖ్యమంత్రి వచ్చారు. దీనికి ప్రారంభించడానికి చాలామంది వచ్చారు. ఇక్కడ చూసుకున్నట్టయితే మనం ప్రతి ఒక్కటి భారీగా కట్టడం జరిగింది. రైతులు ఊర్లో ప్రజల సహకారంతో బావి నిర్మించడం జరిగినది. బాగా ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.